బెల్లంపల్లి పట్టణంలో జాతీయ సమైక్య వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కన్వీనర్ మల్లికార్జున్, పెద్దపల్లి కో కన్వీనర్ నగునూరి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిమంద రమేష్, కోడి రమేష్, ఈమాజీ తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా ఉన్నారు అని చెప్పనంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు. ఆయన జన్మదినోత్సవం మనందరికీ ప్రత్యేకించి తెలంగాణ వాసులకు శుభప్రదాయం. ఎందుకంటే తెలంగాణ విమోచన దినోత్సవం అనేది కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవ సందర్భంగా అదే రోజున రావడం కూడా మనందరం ఆయనను ఆయన పేరు మీద మనం ఈ కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాము. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అంటే కేసీఆర్ గారికి ఎక్కడ లేని భయం వస్తూ ఉంది. చూస్తూ ఉన్నాము గత 8 సంవత్సరాల నుంచి తెలంగాణ సమైక్యత కావచ్చు, విమోచనం కావచ్చు, విలీనం కావచ్చు, దాని పేరు తీయడానికే భయపడ్డటువంటి కేసీఆర్ ఈసారి తెలంగాణ సమైక్యత అని చెప్పని విమోచన దినోత్సవాన్ని మరుగున పెట్టేటందుకు తన కుట్రలు కుతంత్రాలతోటి ఎంఐఎం పార్టీతోటి మిలాఖత్ అయ్యి సమైక్యత అని పెట్టి మిత్రులు చెప్పినట్టుగా ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించి తన కుట్రను చాటుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ గారు మీరు దయచేసి వినండి, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసే సమయం దగ్గరలోనే ఉన్నది. ఈ కుట్రలు కుతంత్రాలు ఆపితే మీకే మంచిదని చెప్పని ఈ సందర్భంగా కేసీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నా భయమే, వివేక్ గారు కాన్ఫరెన్స్లో తిరిగినా భయమే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడికి పోయినా కూడా ఈ విధంగా భయపడే వ్యక్తివి నీకెందుకు రాజకీయం?